Tamil Nadu Darunam Jarigindi. Madurai Prabhutva Hospital lo current nilichipovadanto ventilator pai treatment pondutuna 5 patientlu chanipoyaru. Maro 5 rogula paristhiti serious ga undi. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మధురైలో చాలా చోట్ల కరెంట్ సప్లై ఆగిపోయింది. హాస్పిటల్లో జనరేటర్ పని చేయకపోవడంతో రోగులు చనిపోయారు. అయితే ఈ ఘటనలో తమ తప్పేమీ లేదంటున్నారు డాక్టర్లు. మధురై ప్రభుత్వ దవాఖానలో దారుణం జరిగింది. రాజాజీ హాస్పిటల్లో కరెంట్ లేక వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న 5 పేషెంట్లు చనిపోయారు. మరో 5 పరిస్థితి సీరియస్ గా ఉంది. మధురైలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలులతో చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధురైలోని ప్రభుత్వ హాస్పిటల్లోనూ కరెంటు పోవడంతో ఎమర్జెన్సీ వార్డుల్లో వెంటిలేటర్లు పనిచేయక 5 రోగులు చనిపోయారు. ఈ ఘటనతో మృతుల బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. ముందు జాగ్రత్తగా జనరేటర్లు పెట్టకపోవడంపై మండిపడ్డారు. అయితే ఈ ఇష్యూలో తమ తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు వైద్యాధికారులు. పవర్ కట్ అయిన వెంటనే జనరేటర్ ఆన్ చేసి విద్యుత్ సరఫరా చేశామని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే రోగులు చనిపోయారని చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. பில்டின் பேட்டரி மூலமாக நாங்கள் வந்து வென்டிலேட்டர் பேஷண்ட்டில் கரெக்டாக சர்வீஸ் பண்ணி வச்சுருந்தாலும் எங்களால் கொடுக்க முடியாது. அதனால் பேஷண்ட்ஸுக்கு வந்து எந்தவித தொய்வும் ஏற்படாது, ட்ரீட்மெண்ட்டில் எந்தவித தொய்வும் ஏற்படாது. ஸோ இறந்தது வந்து கரண்ட்டு சப்ளை இல்லாதாலேயோ அல்லது மற்ற காரணங்கள் எக்யூப்மெண்ட் ஃபெயிலியர்னாலே கிடையாது. ప్రభుత్వ దవాఖానాల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో 2015 వరదల సమయంలో చెన్నైలో ఇలాంటి దారుణమే జరిగింది. పవర్ ఫెయిల్యూర్ కారణంగా ఓ ప్రైవేట్ దవాఖానాలో 14 మంది రోగులు చనిపోయారు. అయినా వైద్యాధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.